Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సవాల్కు వైసీపీ ఆన్సర్ ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ రసవత్రంగానే ఉంటాయి. రాజకీయాలను అనుసరించే వాళ్లకు అవి మంచి కిక్ను అందిస్తాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు, సభ నుంచి సస్పెన్షన్లు, వాకౌట్లు, కన్నేళ్లు, ఇలా ఎంత డ్రామా కావాలో అంత డ్రామా ఆ రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తోంది. ఓవైపు వచ్చే ఎన్నికలలో పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. మరోవైపు అధికారాన్ని కాపాడుకోవడం కోసం జగన్ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో అక్కడి రాజకీయ వాతావరణం ఇప్పుడు వేడిగానే ఉంటోంది. తాజాగా ఆ వేడిని మరింత పెంచుతూ సీఎం జగన్కు చంద్రబాబు మరో సవాల్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జగన్ తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలా చేయిస్తే టీడీపీ ఎంపీలతో తాము రాజీనామా చేయిస్తామని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు 10 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు ఉంచి హోదా తెస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారని చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో తమ కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి పోరాడమని, కానీ జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మాట తిప్పను, మడమ తిప్పను అని ప్రకటించే జగన్ ఇప్పుడు అడుగులన్నీ వెనక్కి వేస్తున్నారని చంద్రబాబు అన్నారు. విశాఖ రైల్వే జోన్పై జగన్ మడమ తిప్పారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా ద్రోహపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రానికి రెండు కళ్ళ లాంటి పోలవరం అమరావతిని పట్టించుకోకుండా ఆ కళ్ళను వైసీపీ పొడిచేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. తాజాగా ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు విమర్శలకు వైసీపీ నాయకులు ఎలాంటి కౌంటర్ ఇస్తారోనన్న ఆసక్తి కలుగుతోంది. చంద్రబాబు ఒక్క మాట అంటే దానికి సమాధానంగా 10 మాటలు చెప్పే వైసీపీ నేతలు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి. రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు తన హయాంలో ఏమీ చేయలేదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్పై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఇప్పటికే కొన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు చేసిన సవాల్ మరోసారి రాజకీయ ఆటను రసవత్రంగా మార్చడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.